ചൂച്ചു പറയുമ്പോള് സ്നേഹത്തില കടല സമയം. అది ఒక చక్కటి ఆదివారపు మధ్యాహ్నం. చూచూకి చాలా ఆకలిగా ఉంది. తను భోజనం కోసం ఎదురు చూస్తూ ఉంది. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది, నాకేమైనా తినటానికి ఇవ్వా ప్లీజ్. అలాగే చూచు, ఇప్పుడు నీ భోజనం చేయొచ్చు. నువ్వు కూరగాయల సూప్ ని తాగాలి చూచు, ఇది చాలా రుచికరంగా ఉంది. ఇంకా కాయగూరలతో నిండి ఉంది, ఇది నీకు చాలా మంచిది. కానీ నిండా పాలకూర, బ్రోకలీ ఉన్నాయి. నాకు క్యారెట్ పొటాటో అంటేనే ఇష్టం. నేను క్యారెట్ పొటాటోస్ ని తింటాను. నువ్వు అన్ని రకాల కాయగూరల్ని తినాల్సింటుంది చూచు. ప్రతి దానిలో వేరు వేరు ప్రత్యేకమైన విటమిన్స్ ఉంటాయి, అవి నీ ఎదుగుదలకి సహాయపడతాయి. లేదు, నేను కేవలం క్యారెట్ పొటాటోస్ మాత్రమే తింటాను. చూచు తల్లిదండ్రులు చూచు గురించి చాలా ఆందోళన పడ్డారు. తను ఆరోగ్యంగా ఉండేందుకు, అలాగే ఎదిగేందుకు అన్ని రకాల కాయగూరల్ని తినాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అన్ని రకాల కూరగాయలను తినటంలో ఎంత ఆనందం ఉంటుందో మనం చూచూకి ఎలా అయినా నేర్పించాలి. తనని మనం కూరగాయల మార్కెట్కి తీసుకుని వెళ్ళొచ్చు కదా. అక్కడ రైతుల్ని కలిస్తే తనకి సరదాగా ఉంటుంది, అలాగే కొన్ని కూరగాయల గురించి కూడా తెలుసుకుంటుంది. చాలా మంచి ఆలోచన. ఆ రోజు కొద్దిసేపటి తర్వాత చూచు తల్లిదండ్రులు తనని కాయగూరల మార్కెట్ కి తీసుకుని వెళ్లారు. అక్కడ స్నేహపూర్వకంగా కనిపిస్తున్న ఒక రైతు ఉన్నాడు. క్యారెట్స్, పొటాటోస్ ఎక్కడున్నాయి రైతు గారు? క్యారెట్లు, బంగాళదుంపలు సంవత్సరంలోని ప్రతిసారి దొరకవు చూచు, వాటి సీజన్ అయిపోయింది. కానీ సంవత్సరంలో ఈ కాలంలో మనం వేరే రుచికరమైన కాయగూరల్ని పెంచుతాం. అవి బ్రోక్లీ, ఇంకా బెండకాయ లాంటివి. వాటిని ఎందుకు తిని చూడకూడదు? అవి నిన్ను ఎంతో తెలివిగా బలంగా మారుస్తాయి. సరిగ్గా అప్పుడే బ్రోక్లీ చూచూతో మాట్లాడటం మొదలుపెట్టింది. హాయ్, నా పేరు బ్రోక్లీ. నేను చాలా చాలా యమ్మీ. ఒక పూల గుత్తిలా నేను కనిపిస్తున్నాను కదా. నాలో ఉన్న విటమిన్లు నీకు గొప్ప శక్తుల్ని ఇవ్వగలవు. నా కాండం చాలా రుచిగా సన్నగా ఉంటుంది. నా పువ్వులు రుచిగా మృదువుగా ఉంటాయి. నేను నిన్ను బలంగా అందంగా మార్చగలను. నన్ను వెన్నలో వేగిస్తే చాలా యమ్మీగా ఉంటాను. నన్ను సూప్క చేసి తాగితే నీ జుట్టు చాలా అందంగా ఉంటుంది. నీకు కళ్ళు బాగా కనిపించాలంటే నువ్వు నన్ను తప్పకుండా తినాల్సిందే. నువ్వు చాలా రుచికరంగా ఆరోగ్యవంతంగా ఉన్నావు బ్రోక్లీ. నీ గురించి వివరాలన్నీ నాకు చెప్పినందుకు థ్యాంక్స్. ఇక ఎప్పుడు కూడా నిన్ను తినటానికి నేను అల్లరి చేయను. ఆ తర్వాత ఆ రైతు చూచూకి మరొక కాయగూరని పరిచయం చేశాడు. అదొక బెండకాయ. ఇదిగో బెండకాయని కలుసుకో చూచు. బెండకాయ? ఆ బెండకాయ కూడా చూచుతో మాట్లాడటం మొదలుపెట్టింది. రా రా రా, నా పేరు బెండా. నేను పొడవుగా ఆకుపచ్చగా ఉంటాను. నేను పొడవైన వేళ్లలా ఉంటాను. నన్ను లేడీస్ ఫింగర్ అని కూడా పిలుస్తుంటారు. నేను నీ ముఖం మీద మొటిమల్ని తగ్గించేస్తాను. నన్ను తినటం చాలా సులువు. నా నిండా విటమిన్ ఏ బి సి ఉంటాయి. నువ్వు చూస్తున్నట్టు నేను చాలా మంచిదాన్ని. నిన్ను కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది బెండకాయ. ఇక ఎప్పుడు కూడా నిన్ను తినటం కోసం నేను అల్లరి చేయను. ఆ రైతు తర్వాత చూచూకి ఇంకా చాలా కాయగూరలు కూడా చూపించాడు.
చూచు, దీన్ని క్యాబేజీ అంటారు. ఇవేమో వంకాయలు. ఇక ఇవి బీట్రూట్లు. ఇవేమో రాడిషెస్ అంటారు. ఇవన్నీ చాలా రుచికరమైనవి, అలాగే ఎంతో మంచివి కూడా. నువ్వు మళ్ళీ బజారుకి తప్పకుండా రావాలి. అప్పుడే నువ్వు వాటి గురించి నేర్చుకోవచ్చు. వావ్, ఇవన్నీ ఎంతో రుచికరంగా ఆరోగ్యంగా కనిపిస్తున్నాయి. ఇంటికి తిరిగి వెళ్లే సమయానికి ఆ రైతు చూచూకి ఒక బుట్ట నిండా తాజా కాయగూరల్ని నింపి ఇచ్చాడు. ఈ కాయగూరలన్నీ కూడా నీకోసమే చూచు, ఇవి నీకు తప్పకుండా నచ్చుతాయి. థాంక్యూ రైతు గారు. చూచు ఇంటికి తిరిగి రాగానే ఆ కాయగూరల్ని ఎప్పుడెప్పుడు తిందామా అని ఆశపడింది. అమ్మా, దయచేసి ఈ కూరగాయలతో ఒక సూప్ చేసిస్తావా? అలాగే చూచు. చాలా రుచిగా ఉంది. తర్వాత చూచు తన పెరట్లో ఒక కాయగూరల తోటని పెంచడానికి సహాయపడతారా అని వాళ్ళ తల్లిదండ్రులను అడిగింది. మన తోటలో కొన్ని కూరగాయల్ని పెంచుదాం. దాని వల్ల మనం ప్రతిరోజు తాజా కూరగాయల్ని తినొచ్చు. ఆ రోజు నుండి చూచు ప్రతిరోజు కూడా కాయగూరలు తినడానికి తను ఎంతో ఇష్టపడింది. చూచు ఒక మంచి పిల్ల, కానీ కొన్నిసార్లు చాలా నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా శుభ్రంగా ఉంచుకోవడంలో, అలాగే తన వస్తువుల్ని సర్దుకోవడంలో కూడా. ఆ క్రేయాన్స్ని నేను తర్వాత తీస్తాను. ఒకరోజు ఉదయం చూచు తన బొమ్మలన్నింటినీ కూడా లివింగ్ రూమ్ నేల మీద పడేసింది. ఆఖరికి తన సైకిల్ని కూడా గది మధ్యలో వదిలేసి తనకి ఎంతో ఇష్టమైన కథల పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టింది. అనగనగా ఒకప్పుడు చూచు చదవడం మొదలుపెట్టేసరికి చిన్నారి టాకు కూడా పాక్కుంటూ లివింగ్ రూమ్ లోకి వచ్చేశాడు. కాని ఆ గదంతా చెత్తగా ఉండడం వల్ల చిన్నారి టాకు పాక్కుంటూ వచ్చేసరికి ఆ సైకిల్ని గుద్దుకొని దెబ్బ తగిలించుకున్నాడు. చిన్నారి టాకు ఎందుకేడుస్తున్నాడో చూసేందుకు చూచు తాతగారు గబగబ పరిగెత్తుకుంటూ వచ్చారు. కాని ఒక స్కేట్ మీద కాలేసి దాదాపు తూలి కింద పడిపోయారు. సరిగ్గా అప్పుడే ఫోను మోగడం మొదలైంది. చూచు అమ్మ దాన్ని ఎత్తేందుకు వెళ్ళింది. కాని ఆమె ఒక బొమ్మ కారు మీద కాలేసి తూలింది. దాదాపు కింద పడబోయింది కూడా. చూచు తండ్రి లివింగ్ రూమ్ లోకి వచ్చాడు. అదెంత చెత్తగా ఉందో చూసి నిర్ఘాంతపోయాడు. చూచు, నీ బొమ్మలు ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నాయి. అంతా చెత్త చెత్తగా చేశావు నువ్వు. దయచేసి శుభ్రం చేయి. అలాగే అది పూర్తి చేయగానే నేను భద్రతా నిబంధనల గురించి నీకు చెప్తాను. చూచు చుట్టూ చూసింది. తన లివింగ్ రూమ్ చాలా చెత్తగా ఉందని అర్థం చేసుకుంది. ఎందుకంటే తన బొమ్మలన్నీ ఎక్కడ పడితే అక్కడ చాలా చిందరవందరగా పడున్నాయి. నన్ను క్షమించు నాన్నా, ఇప్పుడే దాన్ని శుభ్రం చేస్తాను. భద్రత నిబంధనలు అంటే ఏంటో నాకు తెలుసనే అనుకుంటున్నాను. మిస్ డారతీ వాటి గురించి మాకు చెప్పింది. అలాగే మేము ఇంటి దగ్గర, స్కూల్లో, రోడ్డు మీద వాటిని ఖచ్చితంగా పాటించాలని కూడా చెప్పింది. పిల్లలు, ఈరోజు భద్రతా నిబంధనల గురించి మాట్లాడుకుందాం. ముందు మీరు ఇంటి దగ్గర, స్కూల్లో మరియు రోడ్డు మీద ఖచ్చితంగా చెయ్యవలసిన చెయ్యకూడని పనులు ఇవి. మొదట మనం భద్రతా నిబంధనల్లో చెయ్యవలసిన వాటిని కలిసి అందాము. రండి, నేను చెప్పినట్టే చెప్పండి. మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. మొక్కలని నాటాలి. మొక్కలని నాటాలి. మీరు ఉపయోగించుకోవడం అయిపోయిన తర్వాత ప్రతి వస్తువుని దాని చోటులోనే పెట్టాలి. మీరు ఉపయోగించిన తర్వాత ప్రతి వస్తువుని దాని చోటులోనే పెట్టాలి. ఉపయోగించిన తర్వాత కుళాయిని గట్టిగా కట్టేయాలి. ఉపయోగించిన తర్వాత కుళాయిని గట్టిగా కట్టేయాలి. వెరీ గుడ్ పిల్లలు. ఇప్పుడు మనం చేయకూడని పనులను కలిసి అందాం. రండి, నేను చెప్పినట్టే చెప్పండి. రోడ్డు మీద లేదా నేల మీద చెత్త పారబోయకండి. రోడ్డు మీద లేదా నేల మీద చెత్తని పారబోయకండి. తడి వేళ్లతో మీరు కరెంటు స్విచ్లను ముట్టుకోకండి. తడి వేళ్లతో మీరు కరెంటు స్విచ్లను ముట్టుకోకండి. కరెంటు స్తంభాలకి దగ్గరగా వెళ్ళకండి. కరెంటు స్తంభాలకి దగ్గరగా వెళ్ళకండి. నేల మీద నీళ్లు వంపేయకండి. నేల మీద దేన్ని పడితే దాన్ని పారేయకండి. నేల మీద నీళ్ళని వంపేయకండి. నేల మీద దేన్ని పడితే దాన్ని పారేయకండి. అవును చూచు, అవి భద్రతా నిబంధనలు. మిస్ డోర్తీ వాటి గురించి నీకు నేర్పించినందుకు చాలా సంతోషం. కానీ నువ్వు వాటిని పాటించి తీరాలి. అలాగే నువ్వు నీ చుట్టుపక్కల వాళ్ళకి ఏం కాకుండా చూసుకోవాలి, సరేనా? నేను భద్రతా నిబంధనల్ని పాటిస్తాను నాన్నగారు. ఇంత చెత్త చేసినందుకు నన్ను క్షమించండి. ఇప్పుడే శుభ్రం చేస్తాను. నేను ప్రామిస్ చేస్తున్నాను, నేనన్నిటినీ చక్కగా సర్ది అందరినీ సురక్షితంగా ఉండేలా చేస్తాను. చూచూ తన మాటని నిలబెట్టుకుని ఇల్లంతా కూడా చాలా చక్కగా సర్దుకుంది. తన అన్ని వస్తువుల్ని తిరిగి వాటి స్థానాల్లో పెట్టింది. అలా పెట్టడం వల్ల తన కుటుంబ సభ్యులకు సురక్షితంగా ఉండేలా చేసిందన్నమాట. ఆ రోజు నుంచి చూచు అన్నిటినీ సరిగ్గా సర్దుకునేది, అలాగే భద్రతా నిబంధనల్ని కూడా చాలా చక్కగా పాటిస్తూ ఉండేది. ఎందుకంటే ఆమె చెమటలు పడుతూ ఫైర్ ప్లేస్ లో శుభ్రం చేయడం వల్ల దాని నుంచి వచ్చే బొగ్గు మసితో తన మొహం ఎప్పుడు దుమ్ముతో ఉండేది. నీ మొహం మొత్తం బొగ్గు మసితో నిండిపోయింది. అందుకే మేము నిన్ను సిండ్రెల్లా అని పిలుస్తాము. అవును, సిండ్రెల్లా. రెడీ, సెట్, గో! చాచా స్నేహితులు చాలా వేగంగా పరిగెత్తారు. కానీ చాచాకి చాలా అలసట అనిపించింది. అంత వేగంగా పరిగెత్తలేకపోయాడు. అతనికి ఏవైనా కావాలనుకుంటే ఎప్పుడూ విపరీతంగా మొండితనం చేసేవాడు. ప్రతిరోజు తనకి ఒక కొత్త బొమ్మ కొనమని తన తల్లిని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. అమ్మా, నాకు బొమ్మ కావాలి, ప్లీజ్ నా కోసం దాన్ని కొనవా. నాకు నిజంగా కావాలి, నిజంగా కావాలి. నీ చేతుల్ని శుభ్రంగా కడుక్కున్నావా చీకు? కడుక్కున్నానమ్మా. కానీ నీ చేతుల మీద ఇంకా మట్టి కనిపిస్తుంది చీకు. దయచేసి మంచి పిల్లలాగా నీ చేతుల్ని మళ్ళీ కడుక్కో తల్లి. సరే అమ్మా.